చీటింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది 420 అనే నెంబర్. ఇప్పుడు ఈ నెంబర్ ఏ నెంబర్గా పిలువబడుతోంది? హలో వ్యూయర్స్, నమస్కారం, వెల్కమ్ టు లాడస్క్ ఛానల్. చీటింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది 420 అని ఒక నెంబర్. ఎవరైనా మోసం చేసేవారిని వాడు 420 గాడు అనడం ఇప్పటివరకు విన్నాం. అయితే జూలై 1, 2024 నుంచి ఈ 420 నెంబర్ కనబడటం లేదు. అసలు 420 అంటే ఏంటి, అసలు అది ఆ నెంబర్ ఏంటి అనేది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అయితే 420 అనేది ఇండియన్ పీనల్ కోడ్లో చీటింగ్కి సంబంధించిన ఒక ప్రొవిజన్. ఏ ప్రొవిజన్ కూడా ఇంత పాపులర్ కాలేదు. బట్ 420 అనేది చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా ఉపయోగించేంత పాపులర్ అయిందంటే ఆశ్చర్యం ఇస్తుంది. అయితే ఐపీసీ అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఈ నెంబరు ఏ నెంబర్గా మారిపోయింది అనేది ప్రశ్న. చీటింగ్ చేసేవాడిని ఈజీగా 420 నెంబర్తో కాకుండా ఏ నెంబర్తో పిలవాలి అని మాత్రం ఆలోచించవాకండి. ఎలా మోసపోకుండా ఉండాలని మాత్రం ఆలోచించండి. ఇలాంటి వారిని చూసుకోవడానికి, వారిని గౌరవించడానికి మన చట్టాలు ఆల్వేస్ సిద్ధంగా ఉన్నాయి. ఇంతకుముందు చీటింగ్ కేసెస్ అన్నీ కూడా 420 ఇండియన్ పీనల్ కోడ్ కింద రిజిస్టర్ అయ్యేవి. అయితే దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చట్టం దృష్టిలో చీటింగ్ అంటే ఏంటి? అన్ని చీటింగ్ అనే పరిగణించబడతాయా? అంటే వేరొకరిని, ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా కానీ లేదా కావాలని నమ్మించి వాళ్ళ ఆస్తిని కానీ లేదా ఇతరత్ర వాల్యుబుల్స్ని కానీ సొంతం చేసుకున్నా లేదా అన్యాక్రాంతం చేసినా లేదా బలవంతంగా లాక్కున్నా లేదా డిస్ట్రాయ్ చేసినా, డ్యామేజ్ చేసినా, మార్పులు చేసినా, ఇలాంటివి శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళని వేధించినా, మోసం చేసినా, ఏది చేసినా చీటింగ్ అనే పరిగణిస్తారు. దీనికి 7 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. అయితే అందరూ ఇంత పెద్ద తప్పులు చేస్తారా? చిన్న తప్పులు కూడా ఉంటాయి కదండి. ఆ చిన్న తప్పులకి ఏంటి అవి చీటింగ్గా పరిగణించబడవా అంటే అవి కూడా చీటింగే. దానిలో 2 రకాలు ఉంటాయి. చీటింగ్ బై కన్సీలింగ్ ఫ్యాక్ట్స్, సెకండ్ వన్ చీటింగ్ బై పర్సనేషన్. చీటింగ్ బై కన్సీలింగ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే నిజాలని దాచిపెట్టడం, దాచిపెట్టి మోసం చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడేక్ అనుకున్నారు. దానిలో మీరు ఈ హెడేక్ వాడినట్లయితే మీకు వారం రోజుల లోపల తెల్ల జుట్టు నల్ల జుట్టుగా మారిపోతుంది అని చెప్పి అబద్ధాలు చెప్పారు. వాడారు, తెల్ల జుట్టు నల్ల జుట్టు కాలేదు. అంటే ఏంటి, అబద్ధం చెప్పినట్టే కదా, అది జరగదు అని తెలుసు కానీ ఆ అమ్మడం కోసం, ఆ ప్రోడక్ట్ని అమ్మడం కోసం అబద్ధం చెప్పారు. సో చీటింగ్ బై కన్సీలింగ్ ఫ్యాక్ట్స్ ఫస్ట్ థింగ్. రెండోది చీటింగ్ బై పర్సనేషన్. ఒక వ్యక్తి వేరొకరి పేరుని, వేరొకరి డిజిగ్నేషన్ని, వాళ్ళ హోదాని వాడుకొని మోసం చేయడం, దీన్ని చీటింగ్ బై పర్సనేషన్ అంటారు. దీనికి 5 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. సో ఏదేమైనా కూడా మన ఐపీసీ అమెండ్మెంట్ జరిగిన తర్వాత భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారము ఇప్పుడు ఈ చీటింగ్ కేసెస్ అన్నీ కూడా సెక్షన్ 318 కింద రిజిస్టర్ చేయబడతాయి. ఇంతకుముందు ఒకవేళ ఇంతకుముందు రిజిస్టర్ అయిన కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ కేసెస్ వాటి కిందనే రన్ అయ్యి కేసు క్లోజ్ అయ్యేందాక అట్లనే రన్ అవుతుంది 420 కిందనే. బట్ ఇప్పుడు కానీ జూలై 1, 2024 తర్వాత ఏవైతే కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో ఈ కేసెస్ అన్నీ కూడా 318 కిందనే చీటింగ్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. ఈరోజు మంచి మాట, గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో, వాన చినుకులకే తప్ప ఉరుములకి పంట పండదు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.